టీలు అమ్ముతామండి, ప్రభుత్వ భూములపై టీలు అమ్ముతామండి, ప్రభుత్వ భూములపై టీలు అమ్ముతామండి. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తారంటే దాని మీద టీలు అమ్ముతామండి. టీలండి, టీలు టీలు ఎబాబు టీలండి. ఇగో అమరావతి భూముల మీద గాని కేసుల మీద గాని గతంలో చేసిన పాలకుల మీద ఏమైనా కేసులు ఉంటే మాత్రం ఇప్పుడు స్టే చేసుకుంటే మాత్రం స్టేలు అమ్ముతామండి. ఎక్కడుందండి? అమరావతిలో ఉందండి. అమరావతిలో ఇప్పుడు వాటికే కాదండి, ఇప్పుడు వాటికే అమ్ముతున్నాం. కారణం ఏంటంటే నేను స్టే అమ్ముతానండి, నాకు ఏమన్నా ఒక 600 గజం స్థలం ఇస్తారండి. ఇళ్ళ స్థలం, ఇళ్ళ స్థలం, ఇల్లు కట్టుకుంటాను. బోలాట్లకు ఉపయోగించేసుకుంటారు ఇప్పుడు టేలు. ఇప్పుడు ఏ కేసులు ఉన్నా సరే ఉపయోగించేసుకుంటారు. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు రాష్ట్రంలో మామూలుగా ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఆ పేర్లు పెట్టుకుంటే టేలు ఇచ్చేసాం. టేలు చేస్తే మాకు అయిపోయింది కదా. ఏదైనా సరే అభివృద్ధి పదంలో చేసి ఎక్కడికంటే మామూలుగా ఆపేయచ్చు. వేసేసి లెక్కలు లేదండి తీసుకుంటాం. మనకు నాకు అట్లా పని ఉంది. ఇలా ఊరంతా కాదండి, దుర్గా కదా ఎండ ఎక్కిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. కాలు తిరిగి ఏ రకంగా కాలుతుంది చూడు. ఇగో మామూలుగానే ఎక్కడో మన విశాఖపట్నంలో హాస్పిటల్లో వాళ్ళకి చచ్చిపోయిన కూడా దాని మీద కేసు లేకుండా కూడా స్టేలు. ఇగో ఎట్లకే మొత్తం అన్ని మోపులుగా ఉన్నాయి కదా. చెప్పండి, చెప్పండి, నాకు ఆశపోతుంది. తీసుకుంటే కాదు, తీసుకుందా. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు అని చెప్పి ఆలోచించడం టక్కమంటే అనుమతులకు ఏదో పని అనుమతి టక్కని చేసుకుంటాడు. చెప్పండి, తీసుకుంటారా? తీసుకుంటే ఎంత ఎక్కడెత్తా? 600 గది ఇవ్వకపోతే ఎక్కడవి? ఇన్ని బేరాలు ఆడకూడదండి. బంగారు గోజుడు అద్దరు ఎదురుగాడే కాదు, ఎవరు ఎదురుగాడే కాదు. కూర్చుంటే నుంచుంటే బంగారు గోళ్ళ లాగేస్తాయి కదా. ఇది ఇలాంటి చెప్పు నువ్వు. చెప్పండి కదా, వెళ్ళిపోయినా ఉండనా? ఏదైనా సరే ఇప్పుడు నువ్వు ఎక్కడైనా సరే మంచి పని జరుగుతుంది అనుకో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా మంచి పని జరుగుతుందని చేస్తుంది అనుకో, అక్కడ నువ్వు తెలియచ్చు. నా పోలీసు వచ్చేస్తాం, మేము తేటుకొచ్చేస్తాం. ఆ పని ఆగిపోద్ది. ఇళ్లతాళాలు ఇస్తుంది అనుకో గవర్నమెంట్. జగన్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి గంట ఇళ్లతాళాలు ఇస్తాడా అని అన్నాడు అనుకో, పెద్దల్లో పేరు ఎక్కువైపోద్ది. మనం ఏం చేయలేకో చేసేస్తాం. మొత్తం అన్ని అలాగే ఆపేసాం కదా. మొత్తం ఏదైనా సరే ఈ రాష్ట్రం చేసిన చట్టం లేదు. ఎప్పుడో చట్టాలు అనుకుని చట్టాలన్నీ లేవు. చట్టాలన్నీ కూడా మొత్తం భూస్థాపన చేసేస్తున్నారు. మొత్తం ఏమి లేదు. మొత్తం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏదైనా సరే మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఏదైనా చూస్తాం చేస్తున్నామే. ఇలా బోల్డ్ గొడ్డు నీకు రకంగా చేయలేదు. నీకు ఏ టైప్ కావాలంటే టైప్ ఉన్నాయి. భూ కబ్జాకు చేయన్నది, ఏదన్నా మా వాళ్ళకి దోపిడీ చేయుంది, ఎక్కడ అన్యాయం చేయుంది, అక్కడ మనకి ఏమన్నా సరే ఇగో ఇగో బోల్డ్ రకాలు ఉన్నాయి. చూసుకోవాలి మనకి ఏ రకంగా కాదు ఆ రకంగా బేర కుదరత చెప్పయ్యా. చెప్పు మొత్తం పట్టి లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసుకుంటాను సీక్రెట్ గాని. మీరంటారండి, మీరు అన్ని బేరాలు ఆడకూడదు. స్టేలు అమ్ముతామండి, స్టేలు అమ్ముతామండి.